నవంబర్ 8న మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేయడం ఆలస్యం వేల కోట్ల రూపాయల డబ్బు బంగారంలా మారింది. విజయవాడ పాతబస్తీలో ఒకే కుటుంబానికి చెందిన నాలుగు బంగారు దుకాణాల్లో ఆ రోజు రాత్రి సుమారు 260 కేజీల బంగారాన్ని అమ్మినట్లు రికార్డులు తయారయ్యాయి. దీనిపై ఐటీ అధికారులు దృష్టి సారించి రికార్డులను సీజ్ చేశారు. ఐటీ అధికారుల చర్యలపై బంగారం వ్యాపారులు మండిపడుతున్నారు. కోర్టును ఆశ్రయించాలని అభిప్రాయంతో ఉన్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఒకసారి ఒకవైపు ఇంకోవైపు ఈడీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం మార్కెట్ల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. అందులో భాగంగానే పెద్ద నోట్ల రద్దు ప్రభావం తర్వాత బంగారం వ్యాపారాలకు సంబంధించినటువంటి వ్యవహారం చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో బంగారం వ్యాపారాలకు సంబంధించినటువంటి కార్యకలాపాల మీద పూర్తి స్థాయిలో అధికారులు నివేదికలను సిద్ధం చేసినటువంటి పరిస్థితి. పెద్ద నోట్ల రద్దు డిసెంబర్ నెలకి అయిపోయినటువంటి నేపథ్యంలో అంతకుముందు నుంచి నవంబర్ 8వ తారీఖు తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఆ రోజు రాత్రి జరిగినటువంటి పరిణామాలన్నింటినీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే బెదవాడ పాతబస్తీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బంగారం వ్యాపారాలకు సంబంధించినటువంటి వర్తక వాణిజ్య కేంద్రాల మీద అధికారులు దృష్టి సారించారు. ఆదాయ పన్ను శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇప్పటికే రికార్డ్స్ను కూడా సీజ్ చేశారు, కొంత బంగారాన్ని కూడా సీజ్ చేశారు. ఇందులో భాగంగానే ఒకే కుటుంబానికి చెందినటువంటి నాలుగు దుకాణాల మీద ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి అధికారులు కార్యకలాపాలకు సంబంధించినటువంటి రికార్డ్స్ని సీజ్ చేశారు. ఇందులో భాగంగానే దాదాపుగా 260 కిలోలకు సంబంధించినటువంటి బంగారం అమ్ముడు పోయింది రాత్రికి రాత్రే అన్నది అధికారులకు అందినటువంటి ప్రాథమిక సమాచారం. అయితే ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దు ఆ తర్వాత బంగారం వ్యాపారాల పరిస్థితి మీద మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా వ్యాపార సంఘాలన్నీ కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వ్యాపారాలు పూర్తిగా పడిపోయినటువంటి నేపథ్యంలో అధికారులు ఒకవైపు దాడులు చేయడం, ఇంకోవైపు పెద్ద నోట్లకు సంబంధించినటువంటి ప్రభావం మీద వ్యాపారులు, బంగారానికి సంబంధించినటువంటి వ్యాపారులు, వర్తక వాణిజ్య కేంద్రానికి నిలమైనటువంటి బెదవాడ పాతబస్తీలో ఉన్నటువంటి వ్యాపారులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో సీనియర్ వ్యాపారస్తులు ఎంగల సీను ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మీరు చూశారు, ఇప్పుడు అధికారులు దాడులు చేస్తున్నారు వ్యాపారాలకు సంబంధించి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు వ్యాపార సంఘాలుగా, మీరు మీ ఆందోళనకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి? ఈ నవంబర్ 8వ తారీఖు నుంచి ఏదైతే పాత నోట్లు రద్దు అనే విషయం దగ్గర నుంచి మరి బంగారపు కొట్ల వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నాయి. మరి బంగారపు వ్యాపారస్తులు ఏదైతే పనిముట్లు తయారు చేసే వర్తకులు కూడా ఉన్నారో ఇవాళ అందరూ వ్యాపారస్తులు రోడ్డు మీద పడతామే కాకుండా బంగారం పనిముట్లు చేసేటువంటి వర్కర్లు కూడా రోడ్డు మీద పడి అన్నవా రామచంద్ర అనే పరిస్థితికి వచ్చింది. రాను నవంబర్ 8వ తారీఖు నుంచి ఈరోజు వరకు 80% వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. ఎక్కడ వ్యాపారం లేవు, ఎవరో ఎక్కడో ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చని చెప్పి ఇవ్వడం ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు జరగడం, ఈ ఇతరితర విషయాల మీద పాత నోట్ల రద్దు విషయంలో బంగారపు కొట్ల వ్యాపారాలు అనేది పూర్తిగా ఇక్కడే కాదండి రాష్ట్రంలో అన్ని చోట్ల ఇండియాలోనే 80% వ్యాపారాలు పడిపోయినాయి. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కానీ సేల్ ట్యాక్స్ అధికారులు కానీ గతంలో చూపించినటువంటి లాస్ట్ ఇయర్ అసెస్మెంట్లు చూస్తే వ్యాపారాలు తగ్గిపోయినాయి ఏంటని చెప్పి అడిగితే మరి 15 రోజుల్లో కనీసం ఒక్క ఆర్డర్ కూడా రాయలేని పరిస్థితిలో వాళ్ళ బంగారపు కొట్టు వ్యాపారస్తులు ఉన్నారు. బంగారం రేటు కూడా విపరీతంగా తగ్గింది, ఇంకా తగ్గుతుందనే ఆలోచనలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నోట్ల రద్దు విషయంలో పూర్తిగా దెబ్బతిన్న వ్యాపారం ఏదైనా అంటే బంగారపు కొట్ల వ్యాపారం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఏదైనా ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు గవర్నమెంట్ దాన్ని ఆ దేశ పరిస్థితులకు అనుకూలంగా చేయాలి. ఈ దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో అవగాహన చేసుకొని ఎక్స్పర్ట్స్ని అందరితో సంప్రదించి చేయాలి. మోడీ గారు చేసిన ఈ విధమైన పాలసీ మంచిదైనప్పటికీ దాన్ని ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అయింది. ఏ విధంగా అంటే ఒకసారి ఒక పాలసీ ఒక జీవో పాస్ చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అయ్యే విధంగా అందరూ చేతులు దులుపుకుని కూర్చుంటే సరిపోదు. దాన్ని ఒక డ్రాట్ ఏరియాకి నీళ్లు సప్లై చేయాలంటే ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి నీరు సప్లై చేసేటప్పుడు లీకేజీలు లేని పైపులు పెడితేనే కదా ఆ దాహం తీరేది వాళ్ళకి, డ్రాట్ ఏరియా వాళ్ళకి. ఆ విధంగా కాకుండా ఎన్నో లీకేజీలు పెట్టిన పైప్ లైన్ ద్వారా నీరు పంపిస్తే అసలు మన ఎయిమ్ పర్పస్ సరి అవ్వట్లేదు. కాబట్టి ముందు ఇంప్లిమెంటేషన్ ఎలాగుంది, రూట్ ఎలాగుంది, దీన్ని స్ట్రీమ్ లైన్ చేసుకున్న తర్వాత ఏ పాలసీ అయినా పెట్టాలి. ఇప్పుడు డీమానిటైజేషన్ ఆఫ్ నోట్స్ వచ్చిన తర్వాత మధ్యలో ఉన్న లీకేజీల గురించి అవగాహన చాలామందికి తక్కువగా ఉంది,
సరైన సలహాలు ఎవరు ఇవ్వలేదు ఆయనకి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి, ఎలా ఎలా గట్టెక్కేటువంటి పరిస్థితి ఉంది? ఇప్పుడు ఇప్పుడు ఉన్న వ్యాపారస్తుల పరిస్థితి ఏంటంటే, ఈ డిమోనిటైజేషన్ అయిన తర్వాత దీన్ని సక్రమంగా చేసుకుని ఇది సక్సెస్ అయిన తర్వాత సెకండ్ ఇష్యూకి రావాల్సింది గవర్నమెంట్. అది కాకుండా ఇప్పుడే ప్రస్తుతం ఫస్ట్ దాంట్లో ఉన్న లోపాలు సరిదిద్దుకోలేక సతమతం అయిపోతుంటే దేశం అంతా, అప్పుడే బంగారం గోల్డ్ మీద ఈ విధమైన నిర్ణయాలు తీసుకుని ప్రజల్లో భయాందోళనలు క్రియేట్ చేసి వాళ్ళ వ్యాపారాలు దెబ్బతినేలా చేయడం సరైన పాలసీ కాదు. మొత్తం మీద వ్యాపారస్తుల నుంచి అయితే తన ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు ఒకవైపు పెద్ద నోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇంకోవైపు బంగారానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని తీసుకోవడం పట్ల తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఐటీకి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నెల రోజులుగా ఇదే రకమైనటువంటి తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ పూర్తి స్థాయిలో ఈ సీసీ కెమెరాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి బంగారం వర్తకులకు సంబంధించినటువంటి ఆధీనంలో ఉన్నాయి. మరోవైపు పోలీసులకు సంబంధించినటువంటి ఆధీనంలో ఉన్నాయి. వీటిని పూర్తి స్థాయిలో అధికారులు దానికి సంబంధించినటువంటి డేటా నవంబర్ 8వ తారీఖు తర్వాత ఉన్నటువంటి పరిణామాలు ఎవరెవరు వచ్చారు, ఈ నెల రోజులు ఏం జరిగింది, నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 అది రోజు అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఏం జరిగింది, ఎటువంటి కార్యకలాపాలు జరిగాయన్న దాని మీద మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అందులో భాగంగానే సీసీ కెమెరాకు సంబంధించినటువంటి ఫుటేజ్ని కూడా అధికారులు తీసుకుని ఎవరెవరు వచ్చారు ఎవరెవరు వెళ్ళారన్నది ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి రజనీ గోల్డ్కి సంబంధించినటువంటి దుకాణం ఇది. ఈ దుకాణానికి సంబంధించి దాదాపుగా 5 ఒకేసారి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 5 ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నివేదికలను కూడా అధికారులు తీసుకున్నారు. ఇందులో భాగంగానే దాదాపుగా 260 కేజీలకు సంబంధించినటువంటి బంగారాన్ని, కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టర్నోవర్ సంబంధించినటువంటి లావాదేవీలను కూడా అధికారులు సీజ్ చేశారు. మొత్తం మీద విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వ్యాపార సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాలు, బంగారు వ్యాపారానికి సంబంధించినటువంటి బులియన్ వ్యాపారులు ఎవరేస్తున్నారో వాళ్ళందరూ కూడా సీఎంను కలవడం, భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది మాత్రం వాళ్ళంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి విజయవాడ పాతబస్తీ బంగారం దుకాణంలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లింగారెడ్డితో.